Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామపై అనర్హత వేటు ఖాయం. ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా? నిత్యం సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనర్హత పిటిషన్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు లోక్సభ స్పీకర్ నోటీసులు ఇచ్చిన అంశంపై నారాయణ స్పందించారు. ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్సభ సభ్యత్వం రద్దు ఖాయమని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దవుతుందో లేదో కానీ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు పార్లమెంట్ సభ్యత్వం రద్దు అవుతుందని చెప్పుకొచ్చారు. జగన్ పార్టీలో ఉంటూ ఆ పార్టీ విధానాలను నిత్యం వ్యతిరేకిస్తున్న రఘురామకృష్ణరాజు సభ్యత్వాన్ని రద్దు చేయమని వైసీపీ కోరడంలో తప్పు లేదని నారాయణ పేర్కొన్నారు. గతంలో రాజ్యసభ చైర్మన్ గా వెంకయ్యనాయుడు పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు రాగానే శరద్ యాదవ్ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రఘురామ సభ్యత్వం ఇప్పటికీ రద్దు జరగాల్సి ఉన్నా రాజకీయ కారణాలతో జాప్యం జరిగిందని అభిప్రాయపడ్డారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని ఆయన పార్టీకి చెందిన రఘురామ పిటిషన్ వేయడాన్ని నారాయణ తీవ్రంగా తప్పుపట్టారు. పార్టీ నుంచి బయటకు వచ్చి తెలంగాణలో ఈటల రాజేంద్ర తరహాలో పోరాటం చేసి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఆయన కోరుకున్నట్లు జగన్ బెయిల్ రద్దయితే ఏమవుతుందని ప్రశ్నించారు. ఇంతకు ముందే జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారని ఆ సింపతితో ఎన్నికల్లో గెలిచారని తెలిపారు. మరోసారి జైలుకు వెళితే ఆయన అర్ధాయుష్ సంపూర్ణ ఆయుష్గా మారుతుందని పేర్కొన్నారు. జైలుకు పంపి రాజకీయాలు మార్చాలి అనుకోవడం అవివేకమే అవుతుందని అన్నారు. దేశంలో మోడీకి వ్యతిరేకంగా జరుగుతున్న సమీకరణాల రీతిలో ప్రజాక్షేత్రంలోనే జగన్ ను ఓడించాలని సూచించారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు లోక్సభ స్పీకర్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు పడుతుందా లేదా అన్నది చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో నారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.